హాయ్ హలో వెల్కమ్ టు మెకానికల్ టెక్ తెలుగు. దిస్ ఈస్ అవర్ హ్యాము మెకానికల్ గురు. సి ఈ రోజు మనం చెప్పబోయే క్లాస్ ఏంటంటే ప్రొడక్షన్ టెక్నాలజీ 2 ఫోర్త్ సెమిస్టర్ C-20కి సంబంధించి అసే క్వశ్చన్స్ చెప్తున్నానండి. సో దీంట్లో ఫస్ట్ 5 chapters ఉన్నాయి. ప్రతి చాప్టర్ నుంచి ఒక ఎస్ఏ మాత్రమే వస్తుంది. సో 5 chapters నుంచి 5 essays, 8 5s, 40 marks. సో ఇంకొక 10 marks క్వశ్చన్ మాత్రం ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి కానీ, సెకండ్ చాప్టర్ నుంచి కానీ, లేదా 5th chapter నుంచి కానీ వస్తుందండి. సో మ్యాక్సిమం ఫస్ట్ చాప్టర్ నుంచి ఇచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. సో దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ చాప్టర్కి వచ్చేసరికి మిల్లింగ్ చాప్టర్. మిల్లింగ్ చాప్టర్లో మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఓఆర్ఓ ఆర్ అని పెడతారు మధ్యలో, మళ్ళీ బి క్వశ్చన్ ఇస్తాడు. అయితే ఏ క్వశ్చన్ అయినా రాయొచ్చు, లేదా బి క్వశ్చన్ అయినా రాయొచ్చు. ఈ రెండు క్వశ్చన్లు కూడా పడేటట్టే ఇస్తున్నాను నేను. సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఇండెక్సింగ్ మెథడ్స్ ఇన్ మిల్లింగ్ మిషన్. డిఫరెంట్ ఇండెక్సింగ్ మెథడ్స్ ఉన్నాయండి మిల్లింగ్ మిషన్లో. దాన్ని లిస్ట్అవుట్ చేయమని చెప్పి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఆ క్వశ్చన్ 10 marks ఇచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్ కట్టర్స్. నెంబర్ ఆఫ్ మిల్లింగ్ కట్టర్స్ ఉన్నాయి, అందులో ఒక 3-4 మిల్లింగ్ కట్టర్స్ని డయాగ్రామ్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. లేదా మిల్లింగ్ టైప్స్ ఆఫ్ మిల్లింగ్స్ ఉన్నాయి, అందులో ఎక్కువగా అడిగే మిల్లింగ్స్ ఏంటంటే స్లాబ్ మిల్లింగ్, ఫేస్ మిల్లింగ్, అండ్ ఎండ్ మిల్లింగ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ హారిజాంటల్ మిల్లింగ్ మిషన్ అండ్ వెర్టికల్ మిల్లింగ్ మిషన్. ఈ రెండింటిలో ఏదో ఒకటే ఇస్తాడండి. సో ఏ క్వశ్చన్ ఆర్ బి క్వశ్చన్ ఇచ్చి ఓఆర్ఆర్ పెడతాడు, అందులో ఏ క్వశ్చన్ అయినా రాయొచ్చు, బి క్వశ్చన్ అయినా రాయొచ్చు. కానీ ఈ 3 questions ఒక కంప్లీట్ చేస్తే మీకు ఖచ్చితంగా దాంట్లోంచి 10 marks క్వశ్చన్ కవర్ అవుతుంది, యాజ్ వెల్ ఆస్ 8 marks క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ చాప్టర్, గేర్ మేకింగ్ చాప్టర్. ఈ గేర్ మేకింగ్ చాప్టర్ దగ్గరకు వచ్చేసరికి మన ఫస్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అదేంటంటే ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ గేర్స్. మెథడ్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ గేర్స్. గేర్స్ని హీట్ ట్రీట్మెంట్ చేసే మెథడ్స్ ఎన్ని ఉన్నాయి, అట్లా లిస్ట్ రాసి అందులో ఏవో ఒక రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ గేర్ కట్టింగ్ బై యూజింగ్ పీనియన్ కట్టర్ అండ్ ఫామ్ కట్టర్ మెథడ్. అంటే గేర్ కట్టింగ్ ప్రాసెస్ పీనియన్ కట్టర్ యూజ్ చేసి అండ్ ఫామ్ కట్టర్ యూజ్ చేసే మెథడ్స్ మనం ఎలా అని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ గేర్ హాబింగ్, గేర్ ల్యాపింగ్, అండ్ హార్నింగ్. ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే గేర్ హాబింగ్ అండి. ఓన్లీ గేర్ హాబింగ్ ఒక్కటే 8 marks క్వశ్చన్కి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇన్ కేస్ ఒకసారి చూడండి ఈ గేర్ ల్యాపింగ్ అండ్ గేర్ హార్నింగ్ కూడా. కానీ మీ ప్రిఫరెన్స్ అండ్ ఇంపార్టెన్స్ మాత్రం ఈ గేర్ హాబింగ్కే ఇవ్వండి. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ చాప్టర్, దీంట్లో గ్రైండింగ్ అండ్ ఫినిషింగ్ అనే 2 concepts ఉన్నాయండి. గ్రైండింగ్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఓఆర్ఆర్ అని పెట్టి ఫినిషింగ్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. గ్రైండింగ్ నుంచి ఒక క్వశ్చన్ రాయొచ్చు, లేదా ఫినిషింగ్ నుంచి ఒక క్వశ్చన్ రాయొచ్చు. గ్రైండింగ్స్ నుంచి 2 questions ఇచ్చాను, ఫినిషింగ్ నుంచి 2 questions ఇచ్చాను. ఈ 2 చదివినా పర్లేదు, ఈ 2 చదివినా పర్లేదు, మీకు టైం ఉంది అనుకుంటే 4 చదువుకున్నా పర్లేదు. సో ఫస్ట్ గ్రైండింగ్ నుంచి వచ్చేసరికి వాట్ ఈస్ గ్రైండింగ్, వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ గ్రైండింగ్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 3 methods అంటాడండి. కానీ ముఖ్యంగా అడిగేది ఏంటంటే ఈ సెంటర్లెస్ గ్రైండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ బాండ్స్ యూజ్డ్ ఇన్ గ్రైండింగ్ వీల్ మెటీరియల్స్. విట్రిఫైడ్ బాండ్, సిలికేట్ బాండ్, నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి, అట్లా నేమ్స్ అన్ని రాసి అందులో ఏవో ఒక 2-3 ఎక్స్ప్లెయిన్ చేయాలండి. నెక్స్ట్ ఫినిషింగ్ ప్రాసెస్కి వచ్చేసరికి వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సర్ఫేస్ ఫినిషింగ్, ఆ సూపర్ ఫినిషింగ్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. చాలాసార్లు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ షార్ట్ క్వశ్చన్స్ కూడా అడిగాడండి. నెక్స్ట్ వాట్ ఈస్ ఎలక్ట్రోప్లేటింగ్ అండ్ పవర్ మెథడ్ ఆఫ్ మెటల్ స్ప్రేయింగ్. సో ఈ 2 questions ఏదో క్వశ్చన్ పడచ్చు, లేదా ఈ 2 questions ఏదో క్వశ్చన్ పడచ్చు. ఏది చదువుదాం అనుకున్నది మీరే డిసైడ్ అవ్వండి. నెక్స్ట్ కమింగ్ టు ద 4th chapter, ద వెరీ ఈజియస్ట్ చాప్టర్, విచ్ ఈస్ కాల్డ్ జిగ్స్ అండ్ ఫిక్సర్స్. షార్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ జిగ్ అండ్ వాట్ ఈస్ ఫిక్సర్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ జిగ్స్ అండ్ ఫిక్సర్స్ అని అడుగుతూ ఉంటాడు. సో ఎస్ఏకి వచ్చేసరికి ఇందులో జిగ్స్ అంటే ఈ 2 క్వశ్చన్ పడుతుంది, లేదా ఈ 2 క్వశ్చన్ పడుతుంది. ఆ 2 మీరు ఏదో సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ఓపెన్ ఫ్రంట్ జిగ్ బోరింగ్ మిషన్, క్రాస్ రైల్ జిగ్ బోరింగ్ మిషన్. ఈ 2 కూడా ఈ క్రాస్ రైల్ జిగ్ బోరింగ్ మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్, దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ జిగ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఫిక్చర్స్. ఒకసారి ఎగ్జామ్లో 10 marks ఎక్స్ప్లెయిన్ లీఫ్ జిగ్ విత్ నీడ్స్ కిచెన్ అడిగించండి. అంటే ఆ లీఫ్ జిగ్ దాకా డయాగ్రామ్ వేసి దాని ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే 8 marks వచ్చినట్టు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫిక్చర్స్, మిల్లింగ్ ఫిక్చర్, బోరింగ్ ఫిక్చర్. అంటే ఈ 2 questions ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుందండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ 5 types ఆఫ్ క్లాంప్స్ యూజ్డ్ ఇన్ జిగ్స్ అండ్ ఫిక్చర్స్. జిగ్స్లోని ఫిక్చర్స్లోని మనం యూజ్ చేసే క్లాంప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అందులో ఒక 2-3 ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదా 5 types అని అడిగాడు కాబట్టి 5 ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 methods ఆఫ్ హోల్ లొకేషన్ మెథడ్స్.
ఓన్లీ లొకేట్ చేసే మెథడ్స్ ఒక 4 మెథడ్స్ ఉన్నాయి సార్. ఆ 4 మెథడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. ఈ రెండు కూడా మోస్ట్ రిపీటింగ్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ లాస్ట్ చాప్టర్కి వచ్చేసరికి మోడర్న్ మిషనింగ్ ప్రాసెస్. ట్రెడిషనల్ ప్రాసెస్తో కంపేర్ చేస్తే మోడర్న్ మిషనింగ్ ప్రాసెస్ కొత్తగా ఏమేమి వచ్చాయి? వాట్ ఈస్ అబ్రాసివ్ జెట్ మిషనింగ్, వాట్ ఈస్ లేజర్ బీమ్ మిషనింగ్, వాట్ ఈస్ అల్ట్రాసోనిక్ మిషనింగ్. సో ఈ రెండింటి నుంచి కానీ ఒక క్వశ్చన్ వస్తుంది, లేదా ఈ రెండింటి నుంచి అయినా ఒక క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఈ క్వశ్చన్ అయినా రాయొచ్చు, మీరు ఈ క్వశ్చన్ అయినా రాయొచ్చు. ఇలాగ అడుగుతారండి, ఇలా ఎక్స్ప్లెయిన్ ఈడిఎం ఓఆర్ఆర్, ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రోప్లేటింగ్ అని అడుగుతాడు. అప్పుడు మీరు ఈడిఎం అయినా రాయొచ్చు, ఎలక్ట్రోప్లేటింగ్ అయినా రాయొచ్చు, ఈ రెండింటిలో ఏదైనా రాయొచ్చు. ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ పక్కగా వస్తుంది. ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మిషనింగ్ విత్ నీడ్ స్కెచ్, ఆర్ ఎక్స్ప్లెయిన్ లేజర్ బీమ్ మిషనింగ్, అబ్రాసివ్ జెట్ మిషనింగ్ అండ్ అల్ట్రాసోనిక్ మిషన్. ఈ మూడింటిలో కూడా లేజర్ బీమ్ మిషనింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఆ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ మోడ్, డిఫరెన్సెస్ బిట్వీన్ నాన్ కన్వెన్షనల్ మిషనింగ్ అండ్ ట్రెడిషనల్ మిషనింగ్. ట్రెడిషనల్ అంటే పాత పద్ధతులు, పాత పద్ధతులకి మోడర్న్ మిషనింగ్కి డిఫరెన్స్ ఏంటని అడుగుతారండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఏ ఎలక్ట్రోప్లేటింగ్, బి హాట్ డిప్పింగ్ అండ్ పార్కరైజింగ్. ఈ రెండింటిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రోప్లేటింగ్కి మీ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మొత్తం ఈ 5 చాప్టర్లోంచి 5 ఎస్ఏలు వస్తాయి. ఒక 10 మార్కుల క్వశ్చన్ మాత్రం ఫస్ట్ చాప్టర్ నుంచి అడగొచ్చు, సెకండ్ చాప్టర్ నుంచి అడగొచ్చు, లాస్ట్ చాప్టర్ నుంచి అడగొచ్చు. సో మాక్సిమం ఫస్ట్ చాప్టర్ నుంచి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫస్ట్ చాప్టర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మీకు ఈ PT-2లో C-20కి సంబంధించి షార్ట్ క్వశ్చన్స్ అనేవి ఇస్తానండి. సో ముందు ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారు కానీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్, నచ్చితే లైక్ మై ఛానల్. Thank you.